కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం మాధవరం చెక్పోస్టు దగ్గర స్థానిక పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం మాధవరం చెక్పోస్ట్ లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా వారిని మంత్రాలయం సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, ఎక్స్ఐసీఐ ఖాజా మొహద్దీన్ మరియు మాధవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాబు వారి సిబ్బంది సహాయంతో పట్టుకుని విచారించారు. ఈ విచారణలో వారి పేర్లు సూర్యనాయక్, మరొక వ్యక్తి పేరు మల్లేష్ స్వామినాయక్ అని, వీరిద్దరిది కొత్తపల్లి మండలం ఆత్మకూరు తాలూకాని తెలిసిందన్నారు. వీరి వద్ద ఉన్న బ్యాగ్లను చెక్ చేయగా సదరు బ్యాగ్లో సుమారుగా 8 కేజీల గంజాయి ఉన్నందున మంత్రాలయం తహసీల్దార్ చంద్రశేఖర్ సమక్షంలో గంజాయిని సీజ్ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయడమైందన్నారు.